పిఠాపురంలో అనధికారిక లాక్డౌన్ వల్ల ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. తహసీల్దార్ నాగరాజు లాక్డౌన్ ప్రకటించి కర్రలతో వీరంగం సృష్టిస్తున్నారు. స్థానికంగా ఉన్న నిత్యావసర వస్తువులు విక్రయించే షాపులు, కిరాణా దుకాణాలు కూడా మూసివేయాలని హుకుం జారీ చేయడం జరిగింది. తహసీల్దారే మాస్క్ ధరించకుండా ప్రజలపైన, చిరు వ్యాపారులపైన దాడులు, జరిమానాలు విధిస్తూ తీవ్ర భయాందోళనకు గురిచేస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ మా ప్రతినిధి కిషోర్ అందిస్తారు. కిషోర్, ఇలా అనధికారికంగా లాక్డౌన్ ప్రదర్శించడం, అలాగే ప్రజల మీద హుకుం జారీ చేయడం ఎంతవరకు కరెక్ట్ అనుకోవచ్చు మనం? సుధా, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, ఇటు కేంద్ర ప్రభుత్వం కూడా అన్లాక్ 4.0లో కొన్ని నిబంధనలు విధించింది. మొత్తం లాక్డౌన్ కూడా ఎత్తివేస్తున్నట్లు కూడా ప్రకటించింది. అంటే ఈ నేపథ్యంలో ఇటు గత కొంత కాలంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా అత్యధిక కేసులు నమోదవుతున్నాయి. ఇటు ములుగు జిల్లాలో కూడా కేసులు నమోదవుతున్నాయి. ఈ కేసుల సంఖ్య పెరుగుతుంది. ఈ నేపథ్యంలో కూడా కొందరు అధికారులు ఇక్కడ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్న పరిస్థితులు మాత్రం కనబడుతున్నాయంటూ కూడా ములుగు ఏజెన్సీలో ప్రజలు మాత్రం అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్న పరిస్థితి మాత్రం కనబడుతున్న కోవిడ్ భయంతో భయపడుతుంటే, మరోవైపు అధికారులు తమ దౌర్జన్యంగా జరిమానాలు విధిస్తున్నారనే విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి. ములుగు జిల్లా మండలంలోని వెదరపురంలో అనధికారిక లాక్డౌన్ తో ఇటు ప్రజలు, ఇటు వీధి వ్యాపారులు కూడా తీవ్రంగా ఇబ్బందులు పడే పరిస్థితి మాత్రం ఉందని చెప్పవచ్చు. లాక్డౌన్ ప్రకటించి కర్రలతో వీరంగం ఇక్కడ సృష్టిస్తున్నాడు ఇక్కడ తహసీల్దార్ అంటూ కూడా వారు తీవ్ర స్థాయిలో ఇటు తహసీల్దార్ పైన కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి మాత్రం కనబడుతుంది. ముఖ్యంగా వీధి వ్యాపారులు ఎవరైతే ఉన్నారో ఇటు నిత్యావసర వస్తువులు కూడా మూసివేయాలని కూడా ఉద్యమం జారీ చేసి కర్రలతో మాత్రం అలసరిస్తున్న విజువల్స్ కూడా మనం స్పష్టంగా చూస్తున్నాము. ఆయననే ఇక్కడ మనం స్పష్టంగా చూసుకుంటే మాత్రం ఆయననే మాస్క్ ధరించకుండా అక్కడికి షాపుల వద్దకు వెళ్ళి చెప్పడం ఏంటంటే కూడా ఇటు